నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురువు గారు చంద్రగ్రహణం వస్తుంది మరి చంద్రగ్రహణం రోజు ఆ చంద్రగ్రహణం రోజు గ్రహణం ఏ సమయంలో కనిపిస్తుంది అని అంటారు ఇప్పుడు జరగబోతున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది మనకు ఇంచుమించుగా అర్ధరాత్రి పూట పడుతుందన్నమాట అనమాట ఈ యొక్క గ్రహణం ప్రాముఖ్యత కూడా ఉందన్నమాట ఈ యొక్క గ్రహణం వచ్చేటప్పటికి గురువు రాహువుతో కలిసినటువంటి సంయోగం మధ్యలో ఒక చంద్రుడు రాబోతున్నాడు అన్నమాట సో దాని దీని ఏమంటారంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం అన్నమాట ఇది రాహుగ్రస్త ఖండగ్రస్త చంద్రగ్రహణం అవుతుంది అన్నమాట ఇది ఈ యొక్క ఆ రోజు మనం చూసినట్లయితే అర్ధరాత్రి పూట దాటిన తర్వాత మనకు స్టార్ట్ అవుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పటికీ ఒకటి పదహారు నిమిషాల నుంచి రాత్రి అర్ధరాత్రి స్టార్ట్ అవుతున్నది రెండు నలభై ఆరు అంటే తెల్లవారు చెప్పదు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా రెండు నలభై ఆరు తెలుగు పంచాంగం ప్రకారంగా రాత్రిపూట అవుతుంది అన్నమాట రెండు వందల నలభై ఆరు నిమిషాల వరకు అర్ధరాత్రిపూట ఉంటుంది దీనిలో పట్టు కాలం వచ్చేటప్పటికి ఒకటి పదహారుకి హైదరాబాద్ కాలం ప్రకారం కాలమాన ప్రకారంగా ఒకటి పదహారు నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతున్నది రెండు వందల నలభై ఆరుకి అవుతుంది అనమాట ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ యొక్క స్టవ్ మొదటి నుంచి చివరి వరకు ఈ యొక్క మొత్తం గ్రహణ పుణ్యకాలం అంటారన్నమాట ఈ యొక్క గ్రహణ పుణ్యకాలం వచ్చేటప్పటికి ఒక గంట పంతొమ్మిది నిమిషాలు మనకు పుణ్యకాలం ఇక గ్రహణంలో మధ్యకాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట గ్రహణం మధ్యకాలం వచ్చేటప్పటికీ అర్ధరాత్రి ఒకటి యాభై ఆరు నిమిషాలకి గ్రహణ మధ్యకాలం ఉంటుంది అన్నమాట ఇది రాహువుతో గురువుతో కూడినటువంటి చంద్రగ్రహణం అన్నమాట ఈ యొక్క గ్రహణానికి ఒక ప్రాముఖ్యత అనేది కూడా ఉంది మనకు ఆశ్వీజ మాసంలో మనకు ఎవ్రీ అంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు భాద్రపద ఆశ్వీజ మాసాల్లో మనకు ఒక గ్రహణం అనేది వస్తుంది అన్నమాట సూర్యగ్రహణం అనేది వస్తుంది చంద్రగ్రహణం కూడా వస్తుంది ఇప్పుడు గ్రహస్థితి కూడా దానికి సరి సరి చేసింది అన్నమాట యాక్చువల్గా వచ్చేటప్పటికి మనకు అధిక మాసం వచ్చింది ఈ యొక్క సంవత్సరం చూసినట్లయితే అందుకనే మనకు ఆశీజు మాసం మొదటి వారాల్లో మనకు వచ్చేటప్పటికి రాబోతున్నది అనమాట రాశులపై చూపిస్తుంది ఇప్పుడు జరగబోతున్నటువంటి గ్రహ ఏదైతే గ్రహణం ఉందో చంద్రగ్రహణం మేషరాశిలో జరుగుతుందన్నమాట అలా అని చెప్పేసి మేషరాశి వారి మీదే యొక్క ప్రభావం అనేది ఉండదు ఇది ద్వాదశ రాశుల వారి మీద ఉంటుంది అన్నమాట మనం చూసినట్లయితే మేషరాశి వారు మీద ఎలాగైతే ప్రభావం ఉంటుందో వృషభ రాశి వారి మీద కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మేషరాశి వారికి వచ్చినప్పటికీ ఇది జన్మల స్థానంలో అంటే జన్మరాశిలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యంలో విషయంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే వృషభ రాశి వరకు వచ్చేటప్పటికి వేయి స్థానంలో జరుగుతుందన్నమాట అలాగే మనం చూసి మిథున రాశి వారికి లాభ లాభస్థానంలో జరుగుతున్నది కర్కాటక రాశి వరకు వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో జరుగుతున్నది అలాగే మనం సింహరాశి వరకు వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లో తదుపరి మనం చూసిన కన్యా రాశి వరకు వచ్చినప్పటికీ ఇది అష్టమ స్థానంలో జరుగుతున్నది అన్నమాట అలాగే మన తులారాశి వారికి సప్తమ స్థానంలో జరుగుతున్నది వృచ్చిక రాశి వారికి కూడా మనం చూసినట్లయితే సష్టమ స్థానంలో అంటే ఆరో స్థానంలో జరుగుతుందన్నమాట శత్రుస్థానంలో జరుగుతున్నది అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారు ధనుస్సు రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో జరుగుతున్నది తదుపరి వచ్చినప్పటికి మనం చూసినట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో జరుగుతున్నది అన్నమాట అలాగే మనకు కుంభరాశి వారికి భాతృస్థానాల్లో తృతీయంలో జరుగుతున్నది నెక్స్ట్ వచ్చినప్పటికీ మీనరాశి వారికి ధనస్థానాల్లో ఇలా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థానంలో జరుగుతుంది కాబట్టి ద్వాదశ రాశుల వారి మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది అలాగే మనకు గ్రహస్థితి కూడా చూసినట్లయితే మనకు గురువు రాహువుతో అస్తంగస్తం పట్టాడు చంద్రుడు కూడా వస్తున్నాడు అలాగే రవి కుజులు కేతువుతో కలిసి ఇక్కడ గ్రహణంలో పాల్గొంటున్నారు అన్నమాట ఒకరి మీద ఒక పరస్పర దృష్టి అనేది ఉంది కాబట్టి అన్ని రాసుల వారి మీద యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట ఎవరైనా సరే గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోవాలి అంటే కొద్దిగా కష్ట నష్టాలు అనేవి రాకుండా గ్రహ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే కొంచెం అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనకు ఒక ప్రాబ్లం జరుగుతుంది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుందన్నమాట మకర రాశి వారికి మనం చూసినట్లయితే గురువు వేయాధిపతి మరియు తృతీయాధిపతి అనేటువంటి గురువు మరియు అలాగే ఇక్కడ చంద్రుడు ఎవరైతే ముఖ్య భూమిక పోషిస్తున్నాడో ఈ యొక్క గ్రహణాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి గురువు ఎవరైతే సప్తమాధిపతి అనేటువంటి చంద్రుడు గురువు చంద్రులు ఇద్దరు కలుస్తున్నారు అన్నమాట ప్లస్ ఈ యొక్క గ్రహణంలో చతుర్థంలో జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి చతుర్థంలోనే గురువు కొనసాగుతూ ఉన్నాడు కదా ఈ యొక్క సంవత్సరాంతం అక్కడే ఉంటాడు రాహువు కూడా చతుర్థంలోనే ఉంది అన్నమాట ఎవరికి రాహు చతుర్థంలో గురువుతో కలిసి ఉన్నప్పుడు తల్లిగారితో కొంచెం ఇష్యూస్ ప్రాబ్లమ్స్ తల్లిగారి ఆ అనారోగ్యం ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అనేది చతుర్థంలో జరుగుతుంది అన్నమాట గురువు ఈ యొక్క రాశి వారికి బాగు సమానడు అనమాట ఓకే అంటే ఒక ధైర్యానికి సాహసానికి మూలబిందు అయినటువంటి వాడు గురువు అన్నమాట కానీ గురువు సరైన స్థానం లేడు యాక్చువల్గా మకర రాశి వారికి పూర్తి ఫలం ఎందుకు రావట్లేదు అంటే ఎల్లెటి శని ప్రభావం ఒకటి మరియు అలాగే గురువు తృతీయంలో చతుర్థంలో ఉన్నప్పుడు అంత ఫలితాన్ని అన్నమాట నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరంలో గ్రహణంలో జరుగుతున్నటువంటి ఆల్రెడీ గురువు బలం లేదు మరి ఆ యొక్క బలం లేనటువంటి గురువు అస్తంగత్వం బట్టి గ్రహణగతుడు అవుతున్నాడు అనమాట గ్రహణగతుడైనప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఫలితాన్ని ఇంకా అన్నమాట తద్వారా వచ్చినప్పటికీ ముఖ్యంగా బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో ఇష్యూస్ అనేది రావటం మీరు ఎంతో కాన్ఫిడెంట్గా సాహసోపేతంగా ఏదైనా కొత్తగా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం టైం తీసుకోవాలన్నమాట ఈ యొక్క టైంలో అది అంతగా వర్కౌట్ అవుతాం ఇవాళ మీరు పెట్టినా సరే అది అది మళ్ళీ రివర్స్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటాయి కాబట్టి కొంచెం వెనక్కి ఒక స్టెప్ వెనక్కి తీసుకోవటమే ముఖ్యం అనమాట అలాగే మరియు అమితా విషయాలు చెప్పాలంటే అధికమైన ఖర్చు ఖర్చు అనేది ఎక్కువగా అధికంగా రావటం అనేది జరుగుతుంది అనమాట తద్వారా వచ్చినప్పటికీ ఇది మానసిక చింతక కూడా గల కారణంగా అవుతుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలకి దారి దారి తీసే విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే గురువు చంద్రుడు కలిసిన ఒక కాంబినేషన్ కాబట్టి ఇది ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితంగా కూడా ఉండదు అన్నమాట తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండదు విద్యార్థులకి కూడా వచ్చేటప్పటికి కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా ఎదురయ్యే విధంగా ఉంటుంది మరియు వైవాహ్య జీవితంలో ఎంతో నమ్మిన వారు ఎవరైతే ఉంటారో ఒకేసారి సడన్గా వారు మీ నుంచి దూరం అయిపోవటం అనేటువంటి ఒక మనస్సు అన్నమాట మానసికంగా కూడా కొద్దిగా బాధగా అనిపించినప్పటికీ ఆ యొక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక చింతకి గల కారణంగా తయారవుతుంది అన్నమాట మరియు ఈ యొక్క సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక చతుర్ల పాపగ్రహం ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది అంత అనుకూలంగా ఉండదు కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అనమాట ఇప్పుడు మకర రాశికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకర రాశికి ధనస్థానాల్లో వచ్చేటప్పటికి శని సంచారం తద్వారా వచ్చేటప్పటికి వీరు మాట అనేది కటుగా ఉండే విధంగా ఉంటుంది ఎదుటి వారిని ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో కూడా కొద్దిగా అన్యోన్యతను లోపించడం అనేది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కాబట్టిక రాశి వారిలో మన వృత్తిరీత్యా చూసుకున్నట్టయితే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కొంచెం గడ్డుకాలంగా కొద్దిగా స్తబ్దతగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట శారీరకంగా వీరు ప్రయాణంలో చేసేటప్పుడు ప్రయాణాల్లో ఎక్కువగా అలిసిపోవటం అనేది జరగటం అనేది జరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనేవి ఎక్కువగా అనుకూలించమన్నమాట వీరికి ఈ యొక్క రాశి వారికి విదేశీ విద్య కానీ లేకుండా ఉంటే ఎవరైతే ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రోజులు ఈ యొక్క గ్రహణ సమయంలో కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైన సూచన వాటితో పాటు ఎవరైతే వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధితమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా వచ్చేటప్పటికీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత వారి యొక్క జాతక రీత్యా వారి వారి దశాంతర దశలు అన్నీ చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత ముందుకి వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు అనమాట ఈ యొక్క రాశి వారికి ఇంకా ముఖ్యంగా వృత్తి రీత్యా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కొంచెం టఫ్ టైం ఇందాక చెప్పాం అలాగే వైద్య వృత్తిలో ఉన్న మరియు హాస్పిటల్ రంగంలో పనిచేసేవారు హాస్పిటల్ రంగంలో నిపుణులు కానీ లేకుండా అంటే హాస్పిటల్ స్టాఫ్ కానీ వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు అలాగే చేతి వృత్తుల వారు కానీ కొంచెం బెటర్గా ఉందన్నమాట అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో వారు ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట వీరందరితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అన్య పురుష అన్య స్త్రీ సంపర్కం జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉందన్నమాట మరి వాటితో పాటు మనం చూసినట్లయితే ఫార్మసూటికల్ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా లేదన్నమాట రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా అంత అనుకూలంగా లేదు రాజకీయ రంగ ప్రముఖులు కూడా వచ్చినప్పటికీ ఇక దోష పరిహారం అనేది చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వారు పొందగలుగుతారన్నమాట అనుకూలంగా ఉంటుందన్నమాట వారికి మరియు వీటన్నిటితో పాటు మనం ఇంకా మిగతా విషయాలు చూసినట్లయితే వేరే యొక్క ప్రొఫెషన్స్లో మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే సేవకా రంగంలో పనిచేసేవారు సేవకా వృత్తిలో అంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో పనిచేసే వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించినట్లయితే అన్నమాట ఈ యొక్క విషయాల్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో ముఖ్యంగా చేసేవారు ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట టెక్స్టైల్ రంగంలో పనిచేసేవారికి మరి టెక్స్టైల్ రంగు షాపుల్లో పనిచేసేవారికి మరి టెక్స్టైల్ రంగంలో షాప్ యజమానులు కూడా బాగానే ఉందన్నమాట ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చెప్పాలి అంటే గురువుకి పసుపుతో కొలుకున్నటువంటి నీళ్లతో శివుడికి అభిషేకం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అలాగే పాలతో శివుడికి అభిషేకం చేసినట్లయితే చంద్రుడి యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు అన్నమాట గురు ఇద్దరికీ దానాలు చేయాలన్నమాట ఒకటి వచ్చినప్పటికీ పాలని కానీ బియ్యాన్ని కానీ మరియు గోధుమలను కానీ దానం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు మొక్కర రాశి వారిపై చంద్రగ్రహణ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలాగే వారు చేయవలసిన దానాలు ఏంటి అలా శివుని ఇలాగా అభిషేకించడం వల్ల వారికి దోష ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు